తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆసుపత్రికి కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సవరించాలని విధుల నిర్వహణలో రోగుల పట్ల అలసత్వం వహించకూడదని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద అత్యంత శ్రద్ధ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని మెరుగైన వైద్యం అందించే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అందులో భాగంగానే మన తుని హాస్పిటల్ రాష్ట్రంలోనే ఎప్పుడు కూడా మొట్టమొదటి మూడు ప్లేసుల్లోనే ఉంటుంది. లాస్ట్ మంత్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది రాష్ట్రంలో మన తుని గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్ని జరుగుతాయి సహజం, ఎందుకంటే బిజీగా ఉన్న హాస్పిటల్స్ లోనే ఎప్పుడు కూడా ఒక్కొక్కటి రెండు విషయాల్లో ఫెయిల్యూర్స్ వస్తాయి. ఖాళీగా ఉన్న హాస్పిటల్ ఎవరైనా హాస్పిటల్ అసలు ఫెయిల్యూర్ ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్నవి జరుగుతాయి కానీ స్టాఫ్ అయితే మనకి డాక్టర్స్ అయితే మనకి మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే తుని హాస్పిటల్ అంటే ప్రతిపాటు పాయకరావుపేట నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ తుని కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రజలు అక్కడికి వైద్యం బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పుడు బిజీగా ఉండే హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ ఒకటే ఒకటిద్దరు సిబ్బంది పనితీరు సరిగ్గా లేదని చెప్పేసి కొంచెం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము సరి చేసుకుంటాం జాగ్రత్త చేస్తామని చెప్పేసి వారు కూడా చెప్పండి.